మా సోదరులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేసేందుకు, గ్రామ స్థాయిలో జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో పాతేందుకు, అదేవిధంగా గ్రామ సమస్యల్ని తెలుసుకునేందుకు ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఉండగా, రూరల్ మండలాలకి అంటే ఆనందపురం కానివ్వండి, పద్మనాభం కానివ్వండి, భీమిలి మండలం కానివ్వండి, రూరల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి మరింత చేరువగా ఉండటం కోసం ఈరోజు ఆనందపురం జంక్షన్ వేములవలస ప్రాంతంలో జనసేన పార్టీ రూరల్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రూరల్ కార్యాలయం నుంచి ముందుగడుగు వేయబోతున్నాం. అంతేకాకుండా సమస్యల పరిష్కరించడం కోసం ఈ గ్రామ స్థాయిలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ, మాకు ఉన్న గ్రామ నాయకులు, మండల నాయకులు రాబోయే రోజుల్లో వచ్చే నెల నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు కూడా మేము అనౌన్స్ చేసుకోబోతున్నాం. మండలాధ్యక్షులు, మండలాధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అన్ని మండలాలకు వచ్చే విధంగా మేము కార్యాచరణ రచించుకోబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే రోజుల్లో జూన్ నుంచి యాత్ర మొదలుపెట్టబోతున్నారని ఆల్రెడీ మీకు తెలియజేశారు. భీమిలి నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే విధంగా ఇప్పటికే నాగబాబు గారు కొన్ని ప్రణాళికలు మాకు సూచించారు. అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు కూడా ఇక నుంచి ప్రతి నెల వైజాగ్ వచ్చి మండలాధ్యక్షులతో, వార్డు అధ్యక్షులతో కూడా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి అన్నారు. కాబట్టి విశాఖ జిల్లా అనేది ఎంతో ముఖ్యమైన ప్రాంతం మా జనసేన పార్టీకి. మరీ ముఖ్యంగా అందులో భీమిలి నియోజకవర్గం ఏదైతే ఉందో, గతంలో మేము ప్రజారాజ్యంలో పార్టీలో అప్పుడు గెలిచిన స్థానం ఇది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా సుమారు 24,800 ఓట్ల వరకు సంపాదించిన ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పటికే మాకు క్రియాశీల సభ్యత్వాలు కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అత్యధిక స్థాయి క్రియాశీల సభ్యత్వాలు భీమిలో ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల దిశగా వైసీపీ పార్టీని ఓడించేందుకు, ప్రజల్ని ఆదుకునేందుకు, వారి సమస్యల్ని తీర్చుకునేందుకు, అదేవిధంగా భీమిలో జనసేన పార్టీ జెండా ఎగరవేసేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పని మేమందరం కూడా ఈరోజు ఈ కార్యాలయంలో ఇక నుంచి మీకు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటూ అనేక ప్రెస్ మీట్లు ఇక్కడ నిర్వహించుకుంటూ ప్రజలకు మరింత చేరువగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన మా ఆనందపురం మండల నాయకులు, అదేవిధంగా భీమిలి మండల నాయకులు, అదేవిధంగా పద్మనాభ మండల నాయకులు, వార్డులకు సంబంధించి 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు సింహాచలం ప్రాంత నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ జనవాణి కార్యక్రమాలు కూడా, అంటే జనాల సమస్యలు పరిష్కరించే జనవాణి కార్యక్రమాల ద్వారా కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం, మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనందపురం జంక్షన్లో మా జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ కార్యాలయం మా ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందదాయకం, శుభదాయకం. మనందరికీ తెలుసు, జనసేన పార్టీ దినదినము ప్రవర్ధమానం చెందుతుంది. మా నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎంతో ఉత్సాహంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనలు, ఆశయాలు, భావజాలాన్ని ప్రజల్లోకి బలోపేతంగా తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 2024లో భీమిలి గడ్డ మీద జనసేన జెండా ఎగురుతుందన్నటువంటి దృఢమైన నమ్మకం మా అందరికీ ఉంది, మా నాయకుల్లో కానీ అందరికీ. సో భీమిలి ఎప్పుడూ కూడా ప్రజారాజ్యం దగ్గర నుంచి పార్టీకి ఒక గుండికాయ లాంటిది భీమిలి నియోజకవర్గం. సో ఇక్కడ మంచి యువకుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తి అయినటువంటి డాక్టర్ సందీప్ పంచకర్లని అధినేత 2019లోనే నియమించడం జరిగింది. రానున్న కాలంలో, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మీ భీమిలి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది, ఎంత దురదృష్టకరంగా ఉంది. దీని నుంచి విముక్తి కలిగించాలనేది ఆలోచనే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ దుష్టపాలన నుంచి ప్రజలు, రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలని ముందుకెళ్తున్నాం. పార్టీ సిద్ధాంతాలు, భావజాలను తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి బాధ్యత భీమిలి నియోజకవర్గం ప్రజల మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అరాచకాలు, దాష్టీకాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి భీమిలి నియోజకవర్గంలో. అడ్డే లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ,
మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళకి కేవలం దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు. మళ్ళీ భీమిల్లో ప్రజా సంక్షేమము అభివృద్ధి మీరు చూడాలి అనుకుంటే జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఓటు వేసి 2024లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపించవలసిందిగా మీ ద్వారా భీమిలి రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి డాక్టర్ సందీప్ పంచకర్ని అభినందిస్తున్నాను. మంచి కార్యాలయం, చాలా బ్యూటిఫుల్ కార్యాలయం ఉంది ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో.